హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ టు వలమాస్ హోమ్. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో సాఫ్ట్ అండ్ టేస్టీతో పూరి ఎలా చేసుకోవాలి, అలాగే దానిలో ఎలాంటి కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి, అలాగే 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేయాలి, అలాగే 1/2 కప్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం వాటర్ మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పూరి పిండిలా వచ్చేటట్లు కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి, మరీ అంత సాఫ్ట్గా కలుపుకోకూడదు, మీడియంగా ఉండేటట్లు కలుపుకోవాలి. సో ఇలా ఒక వెట్ క్లాత్ తీసుకొని కవర్ చేసుకొని 15 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. దానికి స్టవ్ అలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. దీనిలో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. అలాగే గ్రీన్ చిల్లీ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బీన్స్, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు ఈవెన్గా కలుపుకోవాలి. సో ఇవి మనం ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా వస్తుందండి. అప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. సో ఇలా ఉడికించుకున్న వాటిల్లో మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఈలోపు మనము 1 బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి. మరీ పలచగా మిక్స్ చేసుకోవద్దండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్న కర్రీలో మనం మిక్స్ చేసుకున్న క్వాంటిటీని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉంటే మన పూరి కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం పూరీకి రెడీ చేసుకుందాము. సో 1 కళాయి పెట్టి దానిలో పూరి మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలండి. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాము. సో ఇక్కడ మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా, సో అది కొంచెం కొంచెంగా ఉండలుగా చేసుకొని మీడియం సైజు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అలా చేసుకోవచ్చండి. సో ఇలా డ్రై అయిపోకుండా నేను ఇలా క్లాత్లో క్లోజ్ చేసేసి పెట్టానండి. సో ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసి మనం ఇందాక బాల్స్లో చేసుకున్న పిండిని పెట్టేసి ఒకసారి లైట్గా ప్రెస్ చేయండి.
సో ఇలా వస్తుందండి మన పూరి అనేది. మరీ సన్నగా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండేటట్లు చేసుకోండి. మన ఆయిల్ అయితే ఇక్కడ బాగా హీట్ అయిందండి. సో ఇప్పుడు మనం పూరీని వేసుకొని, సో ఇలా మన పూరీని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మన పూరీ అనేది బాగా పొంగుతుందండి. సో చూసారా ఎలా వచ్చిందో, మీరు తప్పకుండా సేమ్ అదే అలానే ట్రై చేయండి. సో ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అలానే రెండో పూరి కూడా చూపిస్తున్నానండి. సేమ్ అదే విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక బాగా పొంగుతుంది పూరి అనేది. సో అలా రెండు వైపులా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే మన పూరి అనేది రెడీ అయిపోతుందండి. సో చాలా కలర్ఫుల్గా ఈజీగా బాగా వచ్చాయి కదండి మన పూరీస్. సో ఎంతో టేస్టీగా ఉండే సాఫ్ట్ అండ్ ప్లఫీ పూరి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.